ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు జరిగింది, అది జరుగుంటుందా అని మీరు పెట్టిన కామెంట్ కూడా నేను చూశాను. దాని కింద పాస్టర్ ప్రభుదాస్ గారు అన్నయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా జరిగింది అని. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన, ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు ఇది జరిగినప్పుడు అంట వీళ్ళ ఒంగోలులో ఉండరంట, ఇక్కడే ఆమె వాళ్ళ ఇంట్లోనే వంట వండుతూ ఉంది. ఇప్పుడు 1:30కు దెబ్బ తగిలినప్పుడు 4:30కు ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ పాపిరెడ్డి కాలినీ ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ దగ్గరలోనే పిఆర్కే అనే ఒక మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, కిమ్స్ అని ఇంకో మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది. ఈ హైదరాబాద్ లో ప్రతి ఏరియాలో అడుక్కడుకు పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీస్పెషల్ హాస్పిటల్లోనే ఉన్నాయి ఈ హైదరాబాద్ లో. అక్కడ జరిగితే చందానగర్ లో జరిగితే కొండాపూర్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటి ఈయనకు? నేను అంటే ఆయన చెప్పింది ఏ విధంగా అంటే ఏ విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి మీరు ఎలా అడగలుగుతున్నారు? ఇప్పుడు ఆయన బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే కట్టుకట్టాడా? పోనీ అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించుకోలేదంట, అంబులెన్స్ ఏ అంబులెన్స్ అని ఎక్కించుకోకుండా ఉంటుందా? 5 నిమిషాల్లో హైదరాబాద్ లో ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది, 5 నిమిషాల్లో మీకు అంబులెన్స్ రాలేదు, అంబులెన్స్ రావడం లేట్ అయింది. మరి మీరు ఆయన క్లియర్ గా చెప్పారు, ప్రభుదాస్ గారు క్లియర్ గా చెప్పారని చెప్పేసి మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారు? చెప్పండి. ఆమె భర్తను పోగొట్టుకుని బాధలో ఉంది, దాని విషయం నేను మాట్లాడటానికి మీకు కాల్ చేశాను. ఆయన పక్షం కాదు, నేను ఒక లేడీని. అంటే మీరు క్లియర్ గా చెప్పారు, ప్రభుదాస్ క్లియర్ గా చెప్పారని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇస్తుంటే నేను అందుకు అడిగాను. సరే మీరు చెప్పండి. నేను మీ దగ్గర కనుక్కోవడానికి నేను చేశా. చెప్పండి. ఆయన చెప్పింది ఇలా ఉంది, తను చెప్పి బాధపడుతుంది ఇలా ఉంది. నేను ఒక డాక్టర్ని, పోస్ట్ మార్టం అతను ఎప్పుడైతే పడ్డాడో అతను చెప్పిన ప్రకారం ఆ ప్రభుదాస్ గారు ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి వచ్చిందంటే బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి ఉంటాయి, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. దాన్ని అందుకే దాన్ని వాళ్ళు కడిగారు. అది బలమైన తలకి దెబ్బ తగిలితే ఆ నరాలన్నీ బ్రేక్ అయిపోతాయి, ఆ నరాలు కాదు బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది. ఇప్పుడు మామూలు మనుషులు కూడా ఎక్కువగా స్ట్రెస్ తో పనిచేస్తూ ఉంటే ముక్కులో నుంచి రక్తం వస్తుంది. డాక్టర్స్ మేము కంట్రోల్ చేస్తాం, బీపీ పెరుగుతుంది ఒక్కోసారి, నరాలు అన్నవి నరాలని అంటారు మామూలుగా తెలియక చదువు అంటే మెడికల్ టర్మ్స్ తెలియని వాళ్ళు బ్లడ్ వెజల్స్ చిక్క ఆ ప్రెషర్ అయిపోయి అందుకు ఆయన చెప్పాడు వాళ్ళ బావమరిది వీళ్ళంతా కలిసి ఆ రక్తాన్ని శుభ్రం చేశారన్నమాట. ఇప్పుడు అక్కడ రక్తాన్ని శుభ్రం చేయాలా? కాదండి, అక్కడ కావాల్సింది రక్తాన్ని శుభ్రం చేయాలా, వెంటనే మల్టీస్పెషల్ దగ్గర ఉన్న హాస్పిటల్ జాయిన్ చేయించాలా, ఏం చేయాలి అక్కడ? అవును, మరి ఎవరు అక్కడ తీసుకెళ్లినప్పటికీ కూడా బ్రదర్ బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ బ్రెయిన్ ఇదైపోతాయో అంత ఎక్సెస్ గా బ్లడ్ పోతుందో ఏ డాక్టర్ కూడా సేవ్ చేయలేదు. చేయలేదా అంటే చేయలేకపోయినా లేదండి, ఒక నిమిషం ఆగండి. మీరు డాక్టరే కదా, నేనేం చెప్తున్నానంటే సేవ్ చేస్తారా సేవ్ చేయలేదా ఇది వాళ్ళు కావాలని హత్య చేశారని చెప్పేసి మేము ఎవ్వరం అనట్లేదు. 0.1 అది మీరు గుర్తు, ఇది ప్రభుత్వ కావాలని స్కెచ్ చేసి చేశారని చెప్పేసి ఆవిడ గారు ఏం అనట్లేదు. సో సుధరణ గారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దెబ్బ తగిలిన 1 కిలోమీటర్ లోనే పిఆర్కే మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, ఇంకొంచెం దూరంలో కిమ్స్ మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, ఈ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేయించలేదు? ఆయన ఫోన్ చేశాడు అంబులెన్స్ కి, వాళ్ళు మన ఇండియాలో అంత మెడికల్ గా ఎక్కడొస్తా చెప్పండి, ఎవరు డాక్టర్ ఎందుకు రారు, రావు అంత తొందరగా రావు, అంబులెన్సెస్ రావు. కాదు వీళ్ళ ఆటోలో కాదండి, చందానగర్ లో యాక్సిడెంట్ అయితే ఈ ఆటో కొండాపూర్ వరకు వెళ్ళింది, 4:30కు అతను ప్రాణం కోల్పోయాడని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అసలు కాదండి, ఇప్పుడు ఇప్పుడు చందానగర్ లో ఈ పాపిరెడ్డి కాలనీ చందానగర్ లో యాక్సిడెంట్ ఇది జరిగితే మరి కొండాపూర్ లో హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేయించాలి, దగ్గరలో ఉన్న మల్టీస్పెషల్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేయించలేదు? ఇది ఫస్ట్ ప్రశ్న. అది యాక్సిడెంట్ అని అందరికీ తెలుసు, యాక్సిడెంట్ అది యాక్సిడెంట్, కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేయించలేదు ఈయన ప్రభుదాస్? అయ్యో దగ్గరున్న దానికి తీసుకెళ్ళాడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడ చెప్పలేదు ఆయన, తీసుకెళ్ళలేదు దగ్గరున్న ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదు. ఆయన ఏమన్నారు అంటే, నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మత మార్పులు చేసుకుంటూ ఉన్నాను, ఇక్కడ మల్టీస్పెషల్ హాస్పిటల్ లేదన్నాడు ఆయన. ఆయన నేను ఆ లొకేషన్ నేను మ్యాప్ లో చూశాను, ఆయన ఏమన్నాడు అంటే ఇక్కడ మల్టీస్పెషల్ హాస్పిటల్ దగ్గరలో లేదు అన్నాడు. ఆ లొకేషన్ కు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పిఆర్కే మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, ఇంకొంచెం దూరంలో కూడా కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది.
సరే సరే, నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఆవిడ చాలా దుఃఖంలో ఉంది, ఆవిడకి సమ్ హెల్ప్ కావాలి. వాట్ టైప్ ఆఫ్ హెల్ప్ షీ నీడ్స్? ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ద చర్చ్? డేర్ బ్యాక్ ఫైనాన్షియల్ హెల్ప్ గురించి మేము అడగట్లేదు. నాకు ఈ విషయాన్ని సరే, ఇది మొత్తం జరిగిపోయిందండి, వీళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయించలేదు అన్న దానికి మీరు కూడా సమాధానం చెప్పలేదు. ఎక్కడో కొండాపూర్, ఎక్కడ చందానగర్ లో పాపరెడ్డి కాలనీ, ఎక్కడ హైదరాబాద్? నేను అది మ్యాప్ చూసాను, నేను గూగుల్లో మ్యాప్ చూసాను. మ్యాప్ చూస్తే చందానగర్ పాపరెడ్డి కాలనీ, అది కూడా మెయిన్ మెయిన్ రోడ్డు మీదనే, మెయిన్ హైవే రోడ్డు మీదనే, అక్కడే మీకు పిఆర్కే మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది. తర్వాత ఎక్కడ కూడా అంబులెన్స్ మళ్ళీ ఏమని చెప్పాడంటే అంబులెన్స్ వచ్చిందంట, కాకపోతే ఎక్కించుకోలేదంట. అలా డెడ్ బాడీలు కూడా అంబులెన్స్ ఎక్కించుకోబోతారు, డెడ్ బాడీలను కూడా ఎక్కించుకోబోతారు, పోస్ట్ మార్టం చేస్తారు. వాళ్ళ బాధితులు, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకి పోలీస్ సమక్షంలో డెడ్ బాడీని అప్పగిస్తారు. అంబులెన్స్ ఎక్కించుకోలేదని చెప్పి ఎలా అబద్ధం చెప్తున్నాడు? అంబులెన్స్ ఎక్కించుకోలేదండి, నేను ఆటోలోనే తీసుకెళ్లాను, అంబులెన్స్ వచ్చింది కానీ ఎక్కించుకోలేదని చెప్పి చెప్తున్నాడు. నేను అదే అండి, ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతి బాగుంది మేడం. మీరు పెద్దవాళ్ళు, పెద్ద రకంగా మనం ఇలా మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఎవరు కావాలని చేయలేదు, జరిగిన దానికి వీళ్ళు నెగ్లిజెన్స్ చేశారు, అదే మా బాధ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా, అమ్మ మీ కుటుంబానికి మేము ఉన్నాము, మీరు మీ భర్త గారు మాకు మా చర్చికి ఎంతో సేవ చేశారు, ఎంతో హెల్ప్ చేశారు అంటే మీకు ఉన్నాము అన్న ధైర్యం ఒక్కసారి ఇచ్చింది లేదు. ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, అమ్మ మేం బాధపడకు, భయపడకు, మేము ఉన్నామని చెప్పేసి ఈవిడకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఏంటంటే, ఫోన్ చేస్తున్నాను, చూసాను మీరు ఇంటర్వ్యూ చేశారు, నేను అందుకు సుధారాణి గారు ఏడుస్తుంది మరి బెరాకా ఏమన్నాడు తెలుసా? ఆయన చచ్చినోడు ఎటో చచ్చిండు కదా, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ 10 సార్లు బయటికి పెట్టడం ఎందుకని చెప్పేసి అన్నాడంట. అనలేదని చెప్పేసి వాళ్ళ కొడుకులు చేత అనిపించు బెదిరి ఆడియోలు ఉన్నాయి. ఇంకేమంటున్నంటే, నిన్న పెట్టిన ఈయన యేసుపాదం వీడియోలు ఏమంటున్నంటే, ఇది అసలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి కూడా నాకు తెలియదు అన్నాడు. కానీ ఆయనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి మా బెరకమినేషన్స్ పరుగు పోతుందని చెప్పేసి ఆయన ఒక ఆడియో కూడా నా దగ్గర ఉంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఇది చూపిస్తా. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు, బ్రెయిన్ లో కాదు, వాళ్ళ మనుషులు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు. మీరు ఆయన ప్రభుదాస్ యొక్క నెంబరు, మీరు ఆయన ఛానల్లో బెరక మినిస్టర్స్ ఆయన ఛానల్లోనే ఆయన పెట్టిన వీడియోలోనే కింద నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీరు నేను మీరు ఆమె సురాక సిస్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ నెంబర్ చూశాను. యాక్చువల్ గా ఆమెదేమో అనుకున్నా, అది అందుకని నేను చేశాను. మీ వాయిస్ వచ్చింది. నేను మాట్లాడమంటే నేను సుధారణ గారిని కలుపుతాను, నేను మాట్లాడమంటే సుధారణ కలుపుతాను. ఇప్పుడు మాట్లాడతారా? సుధారాణి గారు, మీతోటి ఈ మేడం మాట్లాడతారంట, మీరు ఏదో మాట్లాడాలని చెప్పింది, మీరు చెప్పండి మేడం, మీరు మాట్లాడండి, నేను మ్యూట్ చేసుకుని ఉంటాను. హలో సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు అదే దుఃఖపడుతూ ఉంటే ఇక్కడ ప్రవీణ్ గారితో మాట్లాడుతూ బాధ అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఆడపిల్లని, నాకు కూడా మా తమ్ముల్ని పోగొట్టుకున్న చావు యొక్క బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకు అందులో పాస్టర్ ఆయన సూర్యాస్ గారు, ముందు నేను అదే మీ భర్త గారు ఎలా చనిపోయారో చూశాను బై ఛాన్స్. నేను నాకు టైం ఉండదు దాన్ని చూడటానికి, ఎందుకు బై ఛాన్స్ ఇలా వచ్చింది బెరాక అంటే, నేను కొంతమంది ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల కింద నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పాస్టర్స్ కాదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు బెరాక చర్చ్ లో. అలాగే బెరాక చర్చ్ ఒక కొద్ది సాంగ్స్ నాకు ఆ చర్చ్ లో వాళ్ళు పాడిన నాకు తెలుసు అనమాట. నాది హైదరాబాద్ కాదులేండి, మాది కృష్ణా డిస్ట్రిక్ట్. అది సిస్టర్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు క్రిస్టియను, మీరు బిలీవరు, మరి కొన్నిసార్లు మనకి తెలియకోకుండా మా మామగారు ఫ్రెండ్ సంవత్సరం మా చాలా మంచి ఆయన బాత్రూమ్ లో దానం చేస్తుండగా పడిపోయారు, తలకు బాగా దెబ్బ తగిలి, ఇదే సేమ్ బ్రెయిన్ లో రక్త, నేను డాక్టర్ లేండి, బ్రెయిన్ లో రక్తనాళాలు, మీరేమో నరాలు అనుకుంటారు, రక్తనాళాలు ఎప్పుడైతే బలమైన దెబ్బ తగులుతుందో ఇంకా అసలు ఉన్న బాడీలో బ్లడ్ అంతా వచ్చేస్తుంది, అందుకే ముక్కులు ఉంది. ఆయన చెప్పగానే నేను నాకు అర్థమైపోయింది, అది చాలా చాలా ట్రీట్మెంట్ కి రాదు. ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా బ్రతికినా ఆయన కోమాలో వెళ్ళిపోతాడు, ఇంక ఏ మాత్రం లాభం ఉండదు అనమాట.
నేను వెళ్ళాను, వెళ్ళి చూస్తే డాక్టర్స్ చెప్పారు ఆయనకి మధ్యలో మా వారు నేను వెళ్ళాము నో యూజ్ అన్నారు. సరే మా అత్తగారు ఉండి దానికి ఇష్టం లేదు, అలాగే ఒక వారం రోజులకి ఆయన చనిపోయారు. ఎందుకంటే దాని చాలా కష్టం, ఆయనకి ఎప్పుడు ముక్కులో నుంచి రాలేదు కానీ మా మామగారు పడిన నేను చాలా కేసెస్ చూస్తుంటాను ఇలాగ సడన్ గా పడిపోవటం, యాక్సిడెంట్ జరగటం అది జరిగింది. మీ వారు అక్కడ కింద నుంచి గోడని పగలగొట్టేటప్పుడు వాళ్ళు ఫోటో ఆయన అడ్వైజ్ చేశాడంట ప్రభుదాస్ పాస్టర్ ప్రభుదాస్ గారు అన్నారు పైనుంచి చేద్దాం అంటే లేదు నాకు ఇది చాలా అనుభవం. ఎట్లా నమ్ముతానండి ఇప్పుడు నా భర్త గారు ఆయన చెప్తే నేను ఎట్లా నమ్ముతాను, ఆయన తప్పించుకోవడానికి చెప్తున్నాడేమో. లేదు లేదు నేను అమ్మా సదాకర్ నేను ఏది నమ్మమ్మని అడగట్టే మీరు చెప్తున్నారు ఆయన ఒక మాట. మేడం మేడం నా మాట కూడా ఏనండి, ఆయన్ని నేను మూడో రోజు అడిగానండి, మూడో రోజు ప్రేయర్ రోజు అడిగాను, అడిగితే ఈ మాట చెప్పలే నాకు. ఒక రాయబడి చనిపోయాడని చెప్పాడండి, ఒక రాయబడి చని చెప్పాడు ఈయన. అప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పాడు, అప్పుడు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు అన్ని ఆలోచించుకొని ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాట. నా అన్న చెప్పాడు నాకు అట్లా చెప్పకూడదు కదా, ఎప్పుడు ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే కరెక్ట్ మాట ఉండాలి ఒక సేవకుడుగా, అవునా కదా. అప్పుడు యేసుపాదం గారు ఉన్నారు, భయపడితే మేడం 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 చిన్న మాట భయపడ్డాడు అంటున్నారు కదా, ఆ ముందు నేను అడిగే ముందు మూడు పాటలు పాడాడు స్టేజ్ ఎక్కి, మూడు పాటలు భయపడేవాళ్ళమి ఆందోళన ఉండేవాళ్ళమి మూడు పాటలు స్టేజ్ ఎక్కి పాడగలుగుతామా చెప్పండి, దానికి మీరు చెప్పండి జవాబు. ఎవరు ప్రభుదాస్ గారా మీ వారా? ప్రభుదాస్ గారు మూడో రోజు మా ఆయన జ్ఞాపకార్థ కూడిక రోజు మూడో రోజు నేను ఇంక అప్పటికి అడగలే ఏం జరిగిందని అడగలే, అడక్క ముందు స్టేజ్ ఎక్కి మూడు పాటలు పాడాడు. మీకు లైవ్ లో ఉంటది చూసుకోండి, బెరాకా మినిస్ట్రీ 2000 తెలుసు అంటే. నేను ఈ మధ్య నేను ఎక్కువగా వేరే అసెంబ్లీ కానీ కొన్ని పాటలు నాకు తెలుసు, బెరాకా మినిస్ట్రీ వంటి పాడేది కొన్ని పాటలు నాకు తెలుసు, కొన్ని సాక్షిత్రాలు నాకు తెలుసు, నాకు చాలా ఇష్టం. అందుకు దానికి నేను అట్రాక్ట్ అయ్యి అరే బెరాకా మినిస్ట్రీస్ ఏంటిది ఏం చేసింది జరిగింది అని నేను అనుకుంటా అని చేశాను. మీ మీరని చేశాను, తర్వాత నా బ్రదరు ప్రవీణ్ గారు అనుకుంటాను తీసుకున్నారు. దానికోసం మా మరి మీరు తెలుసు మీకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, మరి ఆయన త్వరగా రాబోతున్నారు కనుక మీకు ఏదన్నా ఇఫ్ యూ వాంట్ మనీ ఆర్ హెల్ప్ జస్ట్ వాళ్ళని అడగండి, లేకపోతే ప్రవీణ్ గారు అవసరం లేదండి. కాదండి నేను మేము హైకోర్టులో జాబ్, మా వారిది హైకోర్టులో జాబ్. హైకోర్టులో జాబ్ అంటే శాలరీ మీకు తెలుస్తుంది ఎప్పుడు, 99లోనే హైకోర్టులో జాబ్, అప్పుడే 2025,000 ఉండేది శాలరీ మా వారికి, అప్పుడే 99లోనే 25,000 శాలరీ. మళ్ళా పై డబ్బులు వస్తాయి, అన్ని డబ్బుల్ని వదులుకొని సేవకెళ్ళాం మేము. డబ్బు కోసం డబ్బు ఆప్సించి లబ్ధి పొందడానికి నేను చేయటంలే. ఒక చిన్న నాకు 40 సంవత్సరాలు, నాకు నేను ఎలా అంటే కన్న కూతురల్లే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నన్ను వదిలిపెట్టి నిన్నగాక మొన్న వచ్చాడు ప్రభుదాస్ గారు, నిన్నగాక మొన్న. అది అసలు యేసుపాదం గారు బాప్తీసం ఇవ్వలేదు, యేసుపాదం గారు ట్రైనింగ్ ఇవ్వలేదు. శ్యామ గారి దగ్గర నాకు ట్రైనింగ్ ఇచ్చారు, నాకు ట్రైనింగ్ అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. నాకు ఎప్పుడు కూర్చోబెట్టే ట్రైనింగ్ ఇలే, వాళ్ళు సేవ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. నాకు బాప్తీసం ఇచ్చింది యేసుపాదం గారు. నా తరపున ఉండాలా, భర్త చనిపోయిన నా తరపున ఉండాలా, చంపేసిన ఆయన తరపున ఉండాలా చెప్పండి మీరు. ఇప్పుడు ఒక రాయబడి చనిపోయింది అన్నారండి, ఇప్పుడు భర్త చనిపోయాడండి, నేను ఆడపిల్లని, ఇద్దరు పిల్లలు నాకు, మా బంధువులందరూ మరి అన్యులే అంటే నామకార్థంగా ఉంటారు మా బంధువులందరూ, సేవకులు ఎవ్వరు కాదు. ఇప్పుడు నా తరపున ఉండాలా యేసుపాదం గారు, 23 సంవత్సరాలు నీతో పరిచయం, నా తరపున ఉండాలా? నిన్నగాక మొన్న అసలు ఆయన ఎవరో తెలియదు, మొన్న ఏంటి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి
పాస్టర్స్ మీటింగులకు వస్తున్నాడు అంతే. ఏ రోజు చీపిరి పట్టుకొని ఊడ్చిన ఆయన కాదు, లేకపోతే ఆయనకి ముఖాముఖంగా పరిచయం కూడా లేదు. పాస్టర్స్ మీటింగ్ కు వస్తాడు మంత్లీ మంత్లీ అంతే. అలా ఇప్పుడు చనిపోయిన కుటుంబాన్ని పక్కన పెట్టేశారు, చంపేసిన కుటుంబాన్ని దగ్గరికి తెస్తున్నారు. ఇది ఎట్లా న్యాయం? అవునండి, అది మంచిది కాదండి. మనకు తెలీదు, అది నాకు తెలీదు వాళ్ళు వాళ్ళ తరపున. నాకేంటంటే మీరు ఆడవాళ్ళు బాగా బాధపడుతున్నారు, మీ భర్త చనిపోయారు, అది సడన్ గా యాక్సిడెంటల్ గా అది అది బ్లడ్ రిజల్ట్స్ బాగా చిచ్చిపోయి. మీరు డాక్టర్ అంటున్నారు కదా మేడం, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ పెడతా మీకు, పంచనామా పెడతా, వాటిని అవి చూస్తే ఎవరు కుట్ర చేశారో మీకు తెలిసిపోద్ది మేడం. నేను నేను డాక్టర్ని కాదు మేడం, కాదు మేడం, నేను డాక్టర్ని కాదు, డాక్టర్ని కాదు, గాని డాక్టర్లే చెప్పారు నాకు, అర్థమైందా? తర్వాత పోలీసు వాళ్ళు చెప్పారు, ఏసుపాదం గారు ఏనండి, ఏసుపాదం గారు సీఎం ఆఫీసులో అటెండర్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి కేసు లేకుండా చేశారు అని పోలీసు వాళ్ళే చెప్పారు నాకు. చెప్పింది చందానగరం, చందానగర్ పోలీస్ స్టేషన్. సరేనమ్మా, ఏదైనా సరే నేను చెప్పదలుచుకునేది ఇదే. మీరు చక్కగా ఈయన ఎవరు ప్రవీణ్ గారు కూడా ఏదో డిటో ప్లేస్ కారణంతో చెప్పింటే అలా కాదులేండి అని చెప్పారు. మీకు కూడా చాలా క్రీస్తుంది, చాలా చాలా వాక్యం తెలుసు అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఏదన్నా ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే ఆయనకి చెప్పండి. అలాగే మీకు దరఖా వాళ్ళ మినిస్ట్రీస్ కి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మీరు వెళ్ళి మీరు ఇవన్నీ ప్రొడ్యూస్ చేయండి. నేను చేసేయండి మేడం, నేను చేయను, నేను చేస్తే నువ్వు పోలీస్ స్టేషన్ కి. నా భర్త పాస్టర్ అండి, మేస్త్రిని ఎందుకు పెట్టియాలండి? పెట్టిలేదు, సరే నేను ఇనండి మేడం, ఒప్పుకుంటాను మేడం. మరి నీ కింద సేవ చేస్తున్నాను కదా, నేను ఆ రోజు కూడా నీ ఇంట్లోనే ఉన్నాను కదా, మీ ఇంటిలోనే వంట చేస్తూ ఉన్నాను, నేను పక్కన ఎక్కడా లేను. మరి ఆ నీ కింద సేవ చేసే సేవకుడిని మేస్త్రిని పెట్టినప్పుడు మీరు అడగవచ్చు కదా, నా తరపున వచ్చి రామ్మా సుధా అడుగుదాం అనాలి కదండి. మీరు అడగరా మేడం? అడుగుతారా లేదా మేడం? మరి మీ దిక్కుండా కాడ చెప్పు కాదు, మీరు మీ దిక్కుండా కాడ చెప్పుకో, పోలీస్ స్టేషన్ లో చెప్పుకుంటావో, పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్తావో, సుమన్ టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో ఎల్లు అన్నారు, ఏసుపాదం గారే అన్నారు. కాకపోతే నాకు అందులో కొన్ని పాటలు మా చర్చ్ లో కూడా పాడతారు, మీరు పాడే దేవకా వాళ్ళు హైదరాబాద్ లో పాడేవి మా చర్చ్ లో కూడా పాడతాం అనమాట, ఆ విధంగా నాకు తెలుసు. మరి అయినా మీరు మేడం సాక్ష్యం మీకు కావాలంటే విజయవాడ అంటున్నారు కదా మేడం, నా సాక్ష్యం మీకు కావాలంటే విజయవాడ అంటున్నారు. ఈ లైవ్లు ఇవన్నీ వదిలేసేయండి. డాక్టర్ విజయ్ గారు తెలుసు కదా మీకు, తెలుసా? డాక్టర్ విజయ ఆదోని, ఆదోనిలో సేవ చేస్తారు డాక్టర్ విజయ్ గారు, ఆయన్ని అడగండి చెప్తారు. డాక్టర్ విజయ అదోని అదోని అంటే అది ఎక్కడ? అది కర్నూలు దగ్గర అనుకుంటా కదా. కర్నూలు దగ్గర మేడం, ఆ పాస్టర్ గారిని అడగండి తెలుసు చెప్తారు. తర్వాత ప్రకాష్ గారిని అడగండి, జాన్వెస్లీ గారిని అడగండి. నేను ఇప్పుడుది అడగొద్దు, మీరు ముందు సాక్ష్యం నేను ఎలాంటి దాన్నో చెప్తారు. నేను ఇప్పుడు ఇది కూడా లేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నేను అర్థం చేసుకున్నాను. నేను అంత త్వరగా ఎవరికి ఫోన్ చేయను. బెలాకా మినిస్ట్రీ ఒకటి నాకు బాగా పేరు ఫేమస్. ఒక నిమిషం మేడం, ఒక పాయింట్ కూడా చెప్పాలి. అసలు దగ్గరలో పిఆర్కే మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, కిమ్స్ మల్టీస్పెషల్ హాస్పిటల్ ఉంది, అంబులెన్స్ ఎక్కించుకోలేదని చెప్తున్నాడు. మళ్ళీ మేము కూలి అని పెట్టి నేను చెప్పాను, వాళ్ళు కూలి అని వేసారు, నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, చూస్తే మొత్తం ప్రతిది మిస్టేక్ జరిగింది. 4:30 ఇన్ఫర్మేషన్ ఇస్తారా మేడం? 12:30 ఒంటి గంటకు దెబ్బ తగిలింది, దెబ్బ తగినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఎవరికైనా దెబ్బ తగిలిందంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భార్యకు, వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి చెప్తారు.
చెప్పకుండా 4:30కి చెప్పారు. అక్కడెక్కడ కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుంది, చందానగర్ పాపిరెడ్డి కాలనీ ఎక్కడుంది, ఎంత దూరం ఉంది, మధ్యలో ఎన్ని హాస్పిటల్స్ లేవా, హైదరాబాద్ లో అడుగు ఉన్నాయి హాస్పిటల్స్, ఇది పల్లెటూరు కాదు కదా, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఎన్ని మోసాలు చేస్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని మోసాలు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని బెదిరిస్తున్నారు ఎందని, వీళ్ళని ఏ విధంగా గౌరవంతో మాట్లాడాలి, వాళ్ళ వయసులో పెద్దోళ్ళు అంతే, వాళ్ళకు కామన్ సెన్స్ బుద్ధి పనిచేస్తుందా, మరి పేరుకు పెద్ద పాస్టర్లు మినిస్టర్స్ పేరు వస్తుందేమో. ఇప్పుడు జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అందరూ అలా కాదు, ఇప్పుడు జరిగితే ఇప్పుడు మాకు ఈ బెరాక మినిస్టర్స్ ఈ పాస్టర్లకి ఏం సంబంధం లేదంటే అక్కడ ఉన్నది నేనే ప్రభుదాస్ నేనే ఉన్నాను నాకే సంబంధం అంటే, దీనికి ముందు వాళ్ళు చెప్పింటారు కదా బాబు ఇది బెరాక మినిస్టర్స్ కి పేరు రాకూడదు మొత్తం నీ మీదకి వేసుకొని నీ వైపు తిప్పుకొని చెప్పేసి వాళ్ళు చెప్పబట్టే కదా ఈయన ప్రభుదాస్ చెప్తున్నాడు అలా. ఇప్పటికి కూడా మినిస్టర్స్ పేరు బయటకు పోతుంది, ఈ పాస్టర్ల పేర్లు బయటకు వస్తున్నాయి అని ఇంటెన్సిటీ తప్ప, ఒక ఆడపిల్లకు మన మూలంగా ఒక అన్యాయం జరిగిపోయింది కదా, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాము లేదా పరమా చేద్దాము అని ఆలోచన వాళ్ళలో ఇప్పటికి కూడా రావట్లేదు ఒకరికి కూడా. నేను ప్రభుదాస్ కే రావట్లే ప్రభుదాస్ కే రావట్లేదు నా వల్ల జరిగింది సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి మాట్లాడలే ఆయన, ఇప్పటికీ నా దగ్గర ఈయన వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకున్నాను, ఆ రక్తం అడుగులో టెన్షన్ లో ఈయన వెళ్ళి నేను షర్ట్ మార్చుకొని వచ్చాను, నేను స్నానం చేసుకున్నాను, రక్తం అంతా లేదు ఇంట్లో బుతికారని చెప్పేసి ఏది నమ్మాలి, ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఏది నమ్మాలి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో వాళ్ళ భార్య అలాగే రక్తంతో పాటు ఉంటే వాడు అలాగే ఊరుకుంటాడా, ఇంకొకరు ఊరుకుంటారా, ఎంత నిర్లక్ష్యము, ఎంత నిర్లక్ష్యము. ఇప్పుడు జీవితం మొత్తము ఈ సుధరాణి గారు ఇప్పుడు నుంచి జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలి కదా, తండ్రి లేకుండా పిల్లలు పెరగాలి కదా, వాళ్ళ పిల్లలు అవన్నీ ఏం ఆలోచించట్లే, చచ్చినట్టు చచ్చిపోయింది కదా, ఏం కాదు కదా, ఈ బయటకు రాకూడదు. మాట అనొచ్చా, ఒక పాస్టర్ చచ్చినోడు చచ్చాడు కదా అనొచ్చా, ఒక పాస్టర్ అమ్మా నీకు ఏమైంది పొగరబోద్దాని మా నువ్వు పాస్టర్ ని అడుగుతున్నావు అంటే, నా భర్త చనిపోతే పాస్టర్ అడిగితే ఎవరిని అడగాలి. నేను చెప్పలేదు, నేను అక్కడ పనులు చేయమని సూపర్వైజర్ గా వెళ్ళమని నేను చెప్పనే లేదని చెప్పేసి అంటున్నాను. కానీ ఇక్కడేమో వీళ్ళ భర్త గారు జయచంద్ర గారు చెప్పారంట, నన్ను యేసుపాదం గారు చెప్పారు అందుకే నేను సూపర్వైజర్ వెళ్తున్నాను చెప్పేసి ఆయన చెప్పాడు. ఎంత పాపం మేడం, ఎంత బాధ. సుధారాణి గారు నేను మీ అది మీ నెంబర్ అని చేస్తాను ఎలాగో బ్రదర్ తెలుసు ప్రవీణ్ గారు మీకు నేను ఏం లేదండి, సుధారాణి గారు ప్రభుదాస్ గారి నెంబర్ నాకు ఇవ్వండి నేను మీకు ఇస్తాను మేడం, మీరు ఫోన్ చేసి మీరు ఎలా చివాట్లు పెడతారో అలా చివాట్లు పెట్టండి, ఆ జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోజు జరిగిన మినిట్ టు మినిట్ అప్డేట్ బయటకు రావాల్సిందే, వీళ్ళు చేసిన నిర్లక్ష్యం గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిందే, మాకు ఏం జరిగినా కూడా ఎంత దూరమైనా కానీ మేము బయట పెడుతూనే ఉంటాం అంతే. ఇప్పుడు బయటకు వచ్చి వీడియోలు మాట్లాడుతున్నారు తర్వాత మేడం, ఇప్పుడు మీకు మేడం అవన్నీ తర్వాత మేడం, నేను ఏ దేవుడు నమ్ముతానా నమ్మనా ఈడ ఏ దేవుడు నమ్ముతున్నా మ్యాటర్ కాదు మేడం, నేను నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది నా పర్సనల్, మీరు యేసుప్రభు నమ్ముతున్నారు మిమ్మల్ని బట్టి మీ యేసుప్రభునే గౌరవిస్తాను. మీ పర్సనల్ గా అంటటానికి కాదు, అక్కడ చెప్తున్నప్పుడు ఎక్స్ ఎక్స్ క్రిస్టియన్ ఇదైతే నాకు కొత్తగా ఉంది, ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఏంటది అని. అవునండి, మేము క్రిస్టియన్స్ నుంచి మేము బయటకు వచ్చాము, ఈ పాస్టర్లు చేసే మోసాలు వీటి గురించి అన్ని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము, మా ఛానల్ యొక్క ముఖ్యమైన పని ఇదే. మాకు హిందుత్వం అంటే చాలా ఇష్టము, మాకు మేము హిందుత్వం అంటే మీరు ఏం నేను జాబ్ కూడా నేను ఇంటీరియర్ డిజైన్ నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇంటీరియర్ డిజైనింగ్ నేను జాబ్ కూడా చేస్తూ ఉంటాను. తెలుగు హైదరాబాద్ తెలుగు లాగా లేదు, తెలంగాణ తెలుగు లాగా లేదు, నాది ఆంధ్రనే, ఆంధ్రనా అదే, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి దాని తెలుగే మారిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. మిమ్మల్ని చూస్తుంటే పక్క ఉన్నారు క్రిస్టియన్ అదే కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు అనుకున్నాను, మీరు హైదరాబాద్ అంటుంటే హైదరాబాద్ లాగా లేదే తెలుసు అనుకున్నాను.